హైదరాబాద్ నగరంలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటుతున్నాయి. సో ఇందులో భాగంగానే బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి చిన్నారులకు పతంగులు పంచుతూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఏడాది కూడా తన స్వగ్రామమైనటువంటి ఏదైతే బోయిన్పల్లిలో మల్లారెడ్డి ఏదైతే ఈ పతంగులు పంచుతూ సో పిల్లలతో పాటు పతంగులను ఎగిరేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి పతంగుల పండుగ? అంటే చిన్న పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే చాలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు గత మేము చిన్నప్పుడు మాంజా మేమే పిసాయించుకొని వారం 10 దినాల సందే ముందే మాంజా పిసాయించుకొని చర్కిలు కొనుక్కొని దారం రింగు చేసుకొని పతంగులను తయారు చేసుకొని కాగితాలతోటి మేమే ఎగిరేసుకుందాం, చాలా ఎంజాయ్ చేస్తుంటాం. ఇప్పుడు కూడా ఇంకా బాగా చేస్తున్నారు, డీజేలు పెట్టి మ్యూజిక్లు పెట్టి పెద్ద ఎత్తున బంగ్లాల మీద ఎగిరేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు కూడా నాది ఒకటే మనవి, పిల్లల వెంబడి పెట్టుకొని జోష్లో ఉంటారు కాబట్టి పతంగులు వాళ్ళని కట్ చేయాలి, కటింగ్ చేయాలి అని ఒక షరతుగా జోష్ మీద పనిచేస్తారు కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్త వహించి పిల్లలతోటి మీరు తల్లిదండ్రులు పతంగులు ఎగిరేస్తే చాలా బాగుంటుందని మనం చేస్తాం. పండుగను ఎక్కడ జరుపుకుంటున్నారు? ముఖ్యంగా మీ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కూడా పెట్టారు, సో ఏపీలో అతిపెద్ద పండుగ, మరి ఆంధ్రాకి ఏమైనా వెళ్తున్నారా పండుగ జరుపుకోవడానికి అక్కడ? ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కానీ ఆంధ్ర కానీ అన్ని సమానమే. తెలుగు జాతి 22 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. అది కాకుండా కూడా మధ్యప్రదేశ్ అక్కడ మన ఛత్తీస్గఢ్ ఇక్కడ కూడా ఈ పండుగ చేసుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ తెలుగు పండుగ కాదు, అందరికీ పండుగనే, దేశమంతా పండుగనే. బీఆర్ఎస్ పార్టీ దేశమంతా పార్టీ కాబట్టి అందరం కూడా ఆంధ్ర తెలంగాణ అన్నీ మాదే. ఇప్పుడు రాబోయే రోజులంతా వచ్చేదంతా కూడా మా సీఎం కేసీఆర్ గారినే ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్న కళ మీరు ఏదైతే అనుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ దేశమంతా పరిపాలిస్తుందని తప్పకుండా నిలబెడతాం. ఫైనల్గా చెప్పండి, సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అభిమానులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చెప్తారు? అందరికి కూడా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్న సంక్రాంతి సందర్భంగా అందరం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, పతంగులు బాగా ఎగిరేసి అందరం కూడా మన పండుగ మనం బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ చిన్నారులకు పతంగులు పంచుతూ, మరోవైపు ఏదైతే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తెలియలేదు, ఎక్కడ చూసుకున్నా కూడా సంక్రాంతి సంబరాలు అయితే అమరాన్ని అంటుతున్నాయి. సో నగర వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఇటు ప్రజాప్రతినిధులు ఏదైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లు మంత్రులు అందరూ కూడా ఏదైతే ఈ సంక్రాంతి వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో అందులో భాగంగానే ఇటు బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి సైతం ఇటు చిన్నారులతో కలిసి పతంగుల వేడుకల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వేణుతో నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి బోయిన్పల్లి నుంచి.